ఆంధ్రప్రదేశ్ ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి ప్రచార కార్యక్రమాలకి ఖర్చు పెట్టలేదు. మద్యం వ్యసనపరులను గుర్తించి వారికి ఉచితంగా చికిత్స అందించడానికి ఒక్క డిటెక్షన్ కేంద్రాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దానికి బదులు ఈ రాష్ట్రం మద్యం అమ్మకాలు గణనీయంగా పెంచింది. గత 5 సంవత్సరాల కాలంలో మద్యం అమ్మకాలు దాదాపు రెట్టింపైనాయి. ఈరోజు మద్యం అమ్మకాల ద్వారా, మద్యం యొక్క ఎక్సైజ్ ద్వారా సుమారు 20,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు పైగా మద్యం కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేదరికం పెరగడానికి, నేరాలు పెరగడానికి, హత్యలు పెరగడానికి, రోడ్డు ప్రమాదాలు పెరగడానికి, కుటుంబ హింస పెరగడానికి ప్రధాన హేతువు ఈరోజు మద్యం. ఇలాంటి మద్యాన్ని దశలవారీగా నిషేధించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధం అమలు చేయాలని చెప్పని ఆ అమలుకి ఒక ఆచరణాత్మకమైన ప్రణాళికను రూపకల్పన చేసే పనిలో జనచైతన్య వేదిక ఈరోజు పెద్దలందరినీ గుంటూరులో ఆహ్వానించింది. ఈ సదస్సులో ప్రధానంగా మేము తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే దశలవారీగా మద్య నిషేధం ఆచరణాత్మకమైంది. ఒకేసారి నిషేధం కన్నా దశలవారీగా అమలు చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు వస్తాయని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనకన్నా బాగా వెనుకబడిన బీహార్ రాష్ట్రం గత 3 సంవత్సరాల నుంచి మద్య నిషేధం అమలు చేయడం వలన ఎన్నో సత్ఫలితాలు పొందారు. రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి, అక్కడ నేరాలు తగ్గినాయి, హత్యలు తగ్గినాయి, అత్యాచారాలు తగ్గినాయి, గృహహింస తగ్గింది. కాబట్టి ఇన్ని సత్ఫలితాలు ఉన్న మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన ఆంధ్రప్రదేశ్గా మారాలన్నా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మారాలన్నా, ఆంధ్రప్రదేశ్ నేరరహిత రాష్ట్రంగా మారాలన్నా మద్యం నిషేధాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. జనచైతన్య వేదిక అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, మేధావుల్ని, మహిళా సంఘాలు అందరం కలుపుకొని ఈ దశగా ఉద్యమించడానికి ప్రయత్నం చేస్తాం.